ఒక ఊళ్ళోనండి ఒక రైతు ఉన్నాడండి. ఆ రైతు ఒక ఎకరం పొలం ఉందండి. ఆయన ఎప్పుడు ఏ దేవుణ్ణి ఆరాధిస్తాడు తెలుసండి? హనుమంతుడు. ఆంజనేయ భక్తుడు అండి. ఎప్పుడు ఆంజనేయులు అర్పణం పెట్టి ఓం శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ ప్రభా దివ్యకాయ అని దండకం చదువుతాడు. ఎవరు ఆ భక్తుడు? ఆయనకి ఎకరం పొలం ఉంది. అప్పుడప్పుడు ఎద్దుబండిలో ఎరువు వేసుకుని అక్కడికి పోతుంటాడు. ఒకనాడు ఎద్దుబండిలో ఎరువు వేసుకుని పొలానికి తోలుకుపోతుంటే దారిలో కుంభవర్షం కురిసిందండి. బ్రహ్మాండమైన వర్షం కురిసింది. ఆ బురద నేలంతా బురద అయిపోయింది. ఆ చక్రం బండి చక్రం కూరుకుపోయిందండి. ఇక బండి నడవలేదు, ఆగిపోయిందండి. ఎరువు వేసుకున్న బండి. అప్పుడు ఏం చేశాడు తెలుసండి? కుంభవర్షం కురుస్తూ ఒక చెట్టు ఉందండి అక్కడ. ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఇక చూడండి, తన ఇష్టదైవమైనటువంటి హనుమంతుని స్తోత్రం చేస్తున్నాడు. ఓం శ్రీయాంజనేయ అని చెప్పి ప్రార్థన చేస్తాడు. వెంటనే హనుమంతుడు ప్రత్యక్షమైనాడు. ఎందుకు పిలిచావని అన్నాడు. ఆ బండిని కొంచెం నెట్టండి అన్నాడండి వాడు. ఆ హనుమంతుడు, ఏమయ్యా ఇంత సోమరిగా ఉండి నువ్వు ఇక్కడ చెట్టు కింద కూర్చొని నన్ను నెట్టమంటావా? నువ్వు ఏదైనా ట్రై చేస్తే నేను సహాయపడతాను, కానీ నువ్వు సోమరిగా కూర్చొని నన్ను నెట్టమంటావేంటి? మేము ఆనాడు రామాయణంలో ఎంత హెల్ప్ చేసామో తెలుసున్నా, శ్రీరామచంద్రుడికి ఎంత సహాయం చేసాం, కొండలన్నీ తెచ్చి అక్కడ వేసాం, వారధి కట్టాం, ఎన్నెన్నో చేసినాం, నీవు ఒకసారి సోమరిగా చెట్టు కింద కూర్చొని నెట్టబోయ్ అన్నావా మేము చెప్పండి అని చెప్పి మందలించినాడు. చూచారా ఎంత చక్కని బోధ చేసి వీడు ప్రయత్నం. దీని పేరే పురుష ప్రయత్నం. దైవ సహాయం ఉంటుందండి, దైవానుగ్రహం తప్పదు. ఎందుకంటే ఆ మనందరం భగవంతుని సంతానం. ఏ తండ్రి గారికి బిడ్డల మీద ఎప్పుడు వాత్సల్యం ఉంటుందండి. దైవానుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది, కానీ మన ప్రయత్నం ఉండాలి కదా. మన ప్రయత్నం లేకుండా అంత దేవుడు